అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్ బకరా 2వ సూరాలో 28వ అధ్యాయంలో ఉన్నామన్నమాట. 28, 29 వాక్యాలు చదువుతున్నాను ఈరోజు. బిస్మిల్లా రహమాన్ ఇర్రహీమ్. మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు, మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి మిమ్మల్ని బతికించేది ఆయనే, చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే, ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్రనామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్ మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికారు. తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పారు. వాటిని దూతలకు చూపించి ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభు దోషరహితుడవు నీవే, నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వం తెలిసినవాడవు, సర్వాన్ని అర్థం చేసుకోగలిగలవాడవు నీవే. అప్పుడు అల్లాహ్ ఆదముతో ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లని తెలపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమ్యాకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? మేము దూతలకు మీరు అందరూ ఆదాంకు తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు. కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదాంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి, ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ మేము మీకు అతిక్రమణదారులలో కలిసిపోతారు, ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి ఆ ఆజ్ఞా పాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు, ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలను మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడును. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా ఆయతులు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇస్రాయిల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు
నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవకండి. అల్పధరకు నా ఆయుధులను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాబులకం చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కానీ మిమ్మల్ని మీరు మరిచిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథం పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజ్ ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజ్ కష్టతరమైన కార్యం, కానీ అల్లాహ్కు, విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని నమ్ముతారు. ఇస్రాయిల్ వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని మిమ్మల్ని ప్రపంచంలోని జాతులలోకెల్లా ఘనతగల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరు ఎవరికి ఏమాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చేయని, అపరాధులకు సహాయం ఎక్కడ నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేశారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరఫు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవటం చూసి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.